నమస్తే నా పేరు రోష్ని నేను ఒక సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఈ రోజు టాపిక్ ఉమెన్స్ హెల్త్ ఉమెన్స్ హెల్త్ అనగానే ఈ రోజు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి పిఎంఎస్ ఇది ఎందుకు ఎందువల్ల అవుతుంది చాలా మందికి 10 మెంబర్స్లో అట్లీస్ట్ 5 మెంబర్స్ ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం ఇది ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ 3 రీజన్స్ ఫస్ట్ థింగ్ ఇస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల ఇది అవుతుంది ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల దినచర్య ప్రాపర్గా ఫాలో కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థర్డ్ థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అది ఫిజికల్గా అయి ఉండొచ్చు మెంటల్గా అయి ఉండొచ్చు ఎమోషనల్గా అయి ఉండొచ్చు ఎలాంటి రకమైన స్ట్రెస్ అయినా కానీ మెయిన్గా ఎస్పెషలీ ఫర్ ఉమెన్ అది మన హిప్ ఏరియాలో స్టోర్ అయి ఉంటుంది మీ స్వాదిష్టాన చక్ర అది మన నేవుల్ కింది 3 ఫింగర్స్ కింది భాగంలో ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్ర ఆ చక్ర బ్లాక్ అయి ఉంటే బికాస్ ఆఫ్ దాట్ మో ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏరియా దగ్గర అబ్డామినల్ ఏరియా దగ్గర బికాస్ అక్కడ ఈవెన్ యువర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ యువర్ దోషాల ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అవుతుంది దోషాలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది వాత పిత్త కఫ మన పిత్త ఇంకా కఫ అగ్రివేషన్ అవుతున్నప్పుడు వాత ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు వాత అగ్రివేట్ అవుతుంది దానివల్లనే ఈ పీసీఓడి పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ప్లస్ ఓవర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కన్సీవ్ అవ్వకపోవడం లేకపోతే మిస్క్యారేజెస్ ఆల్ దీస్ టుగెదర్ ఇస్ కాజింగ్ హెల్త్ ఇష్యూస్ ఫర్ విమెన్ బేసికల్గా దీంట్లో ఉండే ఏమంటారు సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఓవర్ వెయిట్ పెరగడం లేజీనెస్ టైర్డ్నెస్ ఎక్కువగా స్లీపింగ్ డిసార్డర్ నిద్ర పట్టకపోవడం ఎక్కడ వెళ్ళినా కూర్చోవడం ఇరిటేషన్ మూడ్ స్వింగ్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈరోజు మనం చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్లస్ ఆసనాల వల్ల మనం ఇది ఓవర్కమ్ చేయొచ్చు చిన్న చిన్న అలవాట్లు ఏంటంటే నేను ముందుగా చెప్పినట్టు దినచర్యని ప్రాపర్గా ఫాలో అయితే మీ ఆటోమేటికలీ మీ లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ చేంజ్ అవుతుంది ఇది చేంజ్ అయినప్పుడు ఆటోమేటికల్గా బాడీ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది సెకండ్ థింగ్ ఇస్ స్ట్రెస్ హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ స్ట్రెస్ ఎలా ఓవర్కమ్ చేస్తారంటే త్రూ యువర్ ప్రాణాయామ్ అండ్ యువర్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా లేనందుకు చాలామంది ఆడవాళ్ళకి యంగ్ గర్ల్స్ ఇంటర్ నుంచి స్టార్ట్ అయిన పిల్లలు ప్యూబర్టీ దాటిన పిల్లలు వీళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం పీసీఓడి ఎందుకంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఫిజికల్ యాక్టివిటీ పొద్దున్న లేవగానే కాలేజ్కో స్కూల్కో వెళ్తారు అక్కడ కూర్చుంటారు మళ్ళీ అక్కడ సాయంత్రం ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ సోఫాలోనో చైర్లోనో కూర్చొని మళ్ళీ టీవీ చూస్తూ ఉంటారు సో నో ఫిజికల్ యాక్టివిటీ లేనందుకు ఇక్కడ ఇవన్నీ బ్లాక్ అయిపోతుంటుంది సో దిస్ పార్ట్ ఆఫ్ ఈ పార్ట్ మొత్తం ఈ నడుం భాగం అంతా టైట్నెస్ క్రియేట్ అవుతుంది సో దీనికి చేయాల్సిన ఆసనాలు దీనికి ఎలాంటి ఆసనాలు చేస్తారంటే హిప్ ఫ్లెక్సర్స్ ఓపెనింగ్ యువర్ హిప్స్ బద్ధకోనాసన్ ఉపవిష్టకోనాసన్ తిత్తిలియాసన్ మన వీరభద్రాసన ఇలాంటి ఆసనాలు చేస్తే ఏంటంటే ఇవన్నీ మంచిగా ఓపెన్ అయ్యి మీకు రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ డైటరీ చేంజెస్ తినే ఆహారం మంచి ఫైబ్రస్ ఫుడ్ ఫైబర్ ఎక్కువ తింటే ఏంటంటే అది షుగర్స్ని మెల్లిగా తీసుకుంటుంది దాంతో ఏంటంటే ఇట్ విల్ నైస్లీ బ్యాలెన్స్ యువర్ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ లెవెల్స్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది సో విత్ మంచి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ రిచ్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ పీసీఓడి అండ్ పిఎంఎస్ నేను ఇప్పుడు కొన్ని ఆసనాలు చూపిస్తానండి దాంతో ఏంటంటే మీకు పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్కి తొందరగా క్విక్గా రిజల్ట్ వస్తుంది తొందరగా అంటే జస్ట్ ఒక 1-2 weeks కాదండి అట్లీస్ట్ ఒక 1 month దీన్ని ప్రాపర్గా ఫాలో అయితే ఈ ఆసనాలు ఒక్కటి చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది అంటే లేదండి ఇది ఒక ఆసనాలు ఒక్కటి చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ ఈ ఆసనాలతో పాటు మీ ప్రాణాయామం మీ మెడిటేషన్ స్లీప్ మీరు పడుకునే టైమింగ్స్ మీరు ఎప్పుడు లేస్తున్నారు మీ ఫుడ్ అన్ని టుగెదర్గా కలిపితేనే మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు ఈరోజు కొన్ని ఆసనాలు నేర్పిస్తానండి ఇంట్లో ఉన్న ప్లేస్లో ఎక్కడున్నా కానీ మీరు చేసుకోగలిగేది ఫస్ట్ది మాలాసన్ MALA మల అంటే వేస్ట్ ఇది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్క్రీషన్ కోసం మీ బౌల్ ప్రాపర్ బౌల్ మూమెంట్స్ కోసం ఈ ఆసన చాలా హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం
మీ పెల్విక్ స్ట్రెంగ్త్ ఈ కింది పాఠం భాగం యుట్రస్ అవిటికి చాలా హెల్త్ స్ట్రెంగ్తనింగ్ చేస్తాయనండు. దీంతో ఏంటంటే మీరు డెలివరీ టైమ్స్లో డెలివరీ కన్సీవ్ అయ్యాక డెలివరీ టైమ్స్లో ఈ ఆసనం విల్ హెల్ప్ యూ చాలా. సో ఎలా కూర్చుంటారంటే మీ షోల్డర్స్ని మీ ఈ నీస్ కింది భాగంలో ఇలా పెట్టి మీ చేతులతో దీన్ని కొంచెం వైడ్గా చేసి స్పైన్ స్ట్రెయిట్ చేసి ఇలా కూర్చోండి. ఇలా కంఫర్టబుల్ లేకపోతే మీ కాళ్ళను ఇంకా కొంచెం ఇలా దూరం పెట్టి ఇలా కూర్చోండి. కీప్ బ్రీదింగ్, మీరు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు కీప్ బ్రీదింగ్. 10 బ్రెత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈ పోస్చర్ని 4 to 5 times మీరు కంటిన్యూ చేయొచ్చు. సెకండ్ ఏంటంటే బద్ధకోనాసన్. బద్ధకోనాసన్ ఎలా చేస్తారంటే మీ హీల్స్ని ఈ గ్రాయిన్ ఈ తొడల దగ్గర 1 fist ఒక పిడికిలి డిస్టెన్స్ పెట్టి కాళ్ళని అంత దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ 2 మోకాలని మన మ్యాట్ వైపు పుష్ చేస్తూ ఉండాలి. స్పైన్ స్ట్రేట్గా పెట్టి కూర్చోండి. నౌ దీంట్లోనే ఇంకొక వేరియేషన్ ఏంటంటే తిత్లి ఆసన, బటర్ఫ్లై. ఏం లేదండి, ఈ నీస్ని ఇలా పైకి కిందికి పైకి కిందికి ఆడిస్తూ ఉండాలి. దీన్ని 1 నిమిషంలో ఒక మీకు ఎంత కుదిరితే అంత ఫాస్ట్గా అని కాదు, యూజ్ ఈ మీ రేంజ్ ఎంత ఉంది, మీరు ఎంత లేపగలుగుతున్నారో అది చూసుకొని దాన్ని బట్టి. దీంట్లో కూడా ఏంటంటే నడుము ఎప్పుడు రౌండ్ చేయదు, స్పైన్ స్ట్రేట్ ఉండాలి. నెక్స్ట్ ఈజ్ యువర్ ఉపవిష్ట కోనాసన్. లెగ్స్ ఇలా వైడ్ చేసి ఈ టోస్ ఎప్పుడైనా కానీ ఇది యాక్టివ్గా ఉండాలి. ఇది ఇలా పడిపోతూ కాదు, యాక్టివ్. ఈ మొత్తం మీ కాళ్ళ కింది భాగం మొత్తం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మీ 2 చేతుల్ని మీ నడుం వెనకాల పెట్టుకొని సేమ్ స్పైన్ ఆల్వేస్ స్ట్రేట్. ఫ్రమ్ హియర్ ఇలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత దీంట్లో కొన్ని మూమెంట్స్ చూపిస్తాను. ఇన్హేల్, 2 చేతులు పైకి లేపి కొంచెం ట్విస్ట్ అయ్యి ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ రైట్ సైడ్ గో డౌన్. ఇన్హేల్ అండ్ స్లోలీ కమ్ అప్. ఇలా మీరు ఒక 8 sets కంటిన్యూస్గా 8 rounds కంటిన్యూగా చేస్తే ఈ మొత్తం ఈ కింది భాగంలో మంచి స్ట్రెచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపవిష్ట కోనాసన్. ఇది ఎలా అంటే 2 కాళ్ళు స్ట్రేట్గా పెట్టి ఈ 2 toes 2 కాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. నా ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులను పైకి వదిలేటప్పుడు కింద పెట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీకు ఎంత కుదిరితే అంత కిందికి వెళ్ళండి. నో ఫోర్స్, మీరు ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళండి, ఇంకా కిందికి వెళ్ళగలిగితే ఇంకా కిందికి వెళ్ళండి, ఎంతవరకు వెళ్ళగలిగితే అలా వెళ్ళి కాసేపు అక్కడికి వెళ్ళి పొత్త వెళ్ళాక శ్వాస తీసుకుంటూ ఉండాలి. మెల్లిగా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి నేను మీకు చూపించిన ఆసనాలు ఇలా రోజు కంటిన్యూస్గా కొన్ని రోజులు కొన్ని నెలలు మీరు కంటిన్యూస్గా చేస్తే దీంట్లోంచి బయటికి రావచ్చు. ఈ ఆసనాలే కాదండి, నేను ముందుగా చెప్పినట్టు డైట్, నిద్ర, దినచర్య, ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడానికి మీకు పెద్దగా టైం పట్టదు. మీరు ఇది మెల్లిమెల్లిగా డివైడ్ చేసుకుంటూ మీకు కుదిరిన టైంలో ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎవ్రీడే 12 సూర్య నమస్కారాస్ చేసి ఇలాంటివి కొన్ని ప్రాణాయామం ఇంకా మెడిటేషన్ చేస్తే కూడా మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. మీకు ఎప్పుడైనా ఏమన్నా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ పైన కనిపించే నంబర్ పైన మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను అవైలబుల్ ఉండను. థ్యాంక్ యూ.